కొంతమంది క్షణం తీరిక లేకుండా కష్టపడ్డ ఆదాయం మాత్రం శూన్యం. ఒకవేళ ఆదాయం వచ్చినా అది సరిపోక అప్పులు కూడా చేస్తూ ఉంటారు. మరి కొంతమంది అయితే ఎంత అప్పు తీర్చినా ఏడు కొండల వాడి అప్పుల అది తీరకపోగా ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. అటువంటి వారు ఏడు వారాల పాటు కొన్ని నియమాలను పాటిస్తే అప్పుల బాధ తగ్గిపోతుందని, ఉద్యోగ వ్యాపారంలో లాభాలు వస్తాయని పండితులు చెప్తున్నారు. సూర్యాస్తమం తర్వాత తులసి కోట వద్ద దీపారాధన చేయడం వల్ల అప్పుల బాధ తగ్గుతుంది. శుక్రవారం నాడు పీచు తీసిన కొబ్బరికాయకు కుంకుమ బొట్టు పెట్టి లక్ష్మీదేవి ముందు ఉంచాలి. అమ్మవారిని ప్రార్థించి నీటిలో వదిలేస్తే ఆదాయం బాగుండడమే కాకుండా అప్పుల బాధ కూడా తీరిపోతుంది. ఉదయం లేవగానే రెండు అరచేతులు దగ్గరగా చేసి చూడాలి. అరచేతుల్లో లక్ష్మీదేవి సమేత శ్రీనివాసుడు ఉన్నట్లుగా ఊహించుకోవాలి. ఇలా చేస్తే సంపాదనలో స్థిరత్వం రావడమే కాకుండా ఆదాయం కూడా పెరిగి ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. ప్రతి బుధవారం రెండు ఖాళీ కుండలను చెరువులో కాని నదిలో కాని వదిలేయాలి. ఇలా ఏడు వారాల పాటు చేయడం వల్ల ఉద్యోగ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. అలాగే ఇంటి ఈశాన్య భాగంలో నీటి కలశంలో రోజు ఐదు ఎర్ర గులాబీలను గాని ఒక తామర పువ్వును గాని ఉంచినా అప్పులు బాధ తీరడంతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.